వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల సీఎం కేసీఆర్ కు స్పెషల్ గిఫ్ట్ పంపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయాలంటూ షోను బహుమతిగా పంపారు. కేసీఆర్ తనతో కలిసి పాదయాత్ర చేసేందుకు షూ బాక్స్ గిఫ్ట్ గా పంపుతున్నట్లు శర్మిల స్పష్టం చేశారు. తన పాలన అద్భుతమంటున్న కేసీఆర్ తనతో ఒక్కరోజు పాదయాత్ర చేస్తే ప్రజా సమస్యలు తెలుస్తాయన్నారు. రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి ఇంటికి వెళ్లిపోతారని సవాల్ విసిరారు. ఒకవేళ సమస్యలున్నట్లు తేలితే కేసీఆర్ రాజీనామా చేసి దళితుని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ హయాంలో సామాన్యులు సైతం సీఎంను కలిసే అవకాశం ఉండేదని, ఇప్పుడు నాయకులే కలిసే పరిస్థితి లేదని షర్మిల వాపోయారు. గవర్నర్ తమిళసైతో భేటీ కావాలనుకున్నామని, అయితే పాదయాత్రకు ఆలస్యమవుతూ ఉండడంతో కలవలేకపోయినట్టు షర్మిల చెప్పారు. నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ గారు మీ పాలన అద్భుతమని మీరు అంటున్నారు. ఇదే మోడల్ను దేశమంతా అమలు చేస్తామని మీరు అంటున్నారు. మీ పాలన మీద మీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున సవాలు చేస్తుంది. మాతో ఒక్కరోజు పాదయాత్రకు రండి. సమస్యలు ఏవీ లేవు, సమస్యలు ఒక్క సమస్య కూడా లేదు అని మీరు చూపిస్తే నా ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్పి రాజకీయాలు మానేసి నేను ఇంటికి వెళ్ళిపోతా. కానీ సమస్యలు చూపిస్తే మాత్రం కేసీఆర్ గారు రాజీనామా చేయాలి, ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయాలి. కేసీఆర్ కు దమ్ము ఉంటే ఈ సవాల్ను స్వీకరించాలి, మీ పాలన మీకు మీద నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించాలి. ఇదే సందర్భంగా కేసీఆర్ గారికి మాతో కలిసి పాదయాత్ర చేయడానికి షూబాక్స్ బూట్లున్నాయి, బిల్లు కూడా ఉంది. కేసీఆర్ గారు సైజ్ సరిపోకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బిల్లు దీని లోపల పెట్టాల్సింది. సో కేసీఆర్ గారికి షూ బాక్స్ గిఫ్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మిస్టర్ కేసీఆర్ గారు ఒక్క రోజైనా వచ్చి నడవండి, ప్రజల సమస్యలు ఒక్క రోజైనా చూడండి. పిట్టల దొరలాగా ఒక టోపీ వేసుకుని ప్రైవేట్ విమానాలలో దేశాల బట్టి తిరగడం కాదు, మీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన మీ ప్రజల కోసం కూడా ఆలోచన చేయండి. ఒక్కసారైనా ఒక్క రోజైనా ప్రజా దర్బార్ ఉందా? రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎంత వైభవంగా జరిగింది, సామాన్యుడు కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలిసే రోజులు కదా. ఇప్పుడు కనీసం నాయకులకైనా ఉద్యమకారులకైనా ఎవరికైనా అవైలబుల్గా ఉన్నాడా కేసీఆర్ గారు?